Vishaka theorem loni Rushikonda Tavakalapai CPI Nathalu Agram Victan Chestnut. Ivala Rushikonda Parasilanaku Velina CPI Jati Akaradashi, Nara and Topatu, Karakatali, Police Rod Kunaru. Dinto Communist to Agram Victan Chesser. Rushikonda Prakriti Varamani, Pariata Kanganu Perundani, Alanti Prantham Swarupani Marchela, Tavakalu Jergadam Darnamanar. Kondanu Chudan Kiveltunte, Police Rod Dukoda Maintani, Personic Chair. Akrama Tavakalu Nedharanate, Badhulaku, Shiksha Tapadani Hatcher in Chair. Ninakuda Nyai Vaduni Adukuna Sibandi, while a CPA Valanu, Niduver in Chedam, Udrik Tatakudari Tisundai. Rushikonda Vada Tavakala Vishamlo, Prabhupam, Yen Dachalani Prait Niston the Anede, put a church and Yamshamande. Taja Samacharam, a correspondent Murti and the Staru. Radhika Prakriti Andalanu Kollagodutu, Prakriti Sampadanu Nashanam Chese Vidhanga, Abhivruddhi Chestu, Idi Paryataka Abhivruddhi Musugulo, Prabhutvam Chestunna Akramalanu Andagattenduku, CPI Brundalu Ikkadiki Cherukunna Paristhiti Undaithe, CPI Jati Karyadarshi Narayana Garu, Ikkadiki Ravadanto Police Addukunnaru, Rushikonda Pranganam Lokalaki Adugu Pettalani Paristhiti Ippudu, Idi Paryataka Prantham Tamanu Enduku Addukuntaru, Idi Nishedhita Prantham Kadani Cheppi, Prashnistunna Paristhiti CPI Vargalanu Chinipistundi, Sir Meeru Cheppandi Idi. పర్యాటక ప్రాంతం ఎక్కువ మంది వచ్చే ప్రజలు సంచరించే ప్రాంతం దీనికి ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అడ్డుకోవడానికి కారణం ఏంటి నేతి బీరకాయల నెయ్యంత వాసము రాష్ట్ర ప్రభుత్వం ఇది పర్యావరణం కోసం అభివృద్ధి చేస్తుందని చెప్పి అంతే అబద్ధం ఎందుకంటే ఒకవైపు విశాఖపట్నం సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి అందాలు ఉండేది ఇది ఒక కేరళలాగా ఇక్కడ కూడా సహజ సిద్ధంగా ఉన్నటువంటి గిఫ్ట్ ఇది ఒక బహుమానం దీనికి ఏ ప్రభుత్వం సహాయం చేయక్కర్లా దానిపాటికి అది వదిలేస్తే హాయిగా బతుకుతుంది అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని కల్పించుకొని అందులో ఏపీ సెట్ గవర్నమెంట్ కల్పించుకొని అందంగా ఉన్నటువంటి రుషికొండని మొత్తం నాశనం చేస్తారు 5 ఎకరాలు పర్యావరణం కోసం అని చెప్పారు కానీ 20-30 ఎకరాలు దాటిపోతా ఉంది మరి దానిలో గ్రావెల్స్ తవ్వడానికి మేము డబ్బులు తవ్విస్తామని చెప్పేసి డైరెక్టర్ చెప్పాడు కానీ అది ఎక్కడ అంటే ఆడిపోతా మాకు తెలియదు అన్నారు ఈ రాష్ట్ర మంత్రి పెద్ద రామస్వామి తెలుసు ఆయన మైన్స్కి ఎంత వాల్యూ ఉంటుందో అదే గ్రావెల్స్కి ఎంత వాల్యూ ఉంటుందో అంత వ్యాధి గ్రావెల్స్ ఊరికి ఇచ్చేస్తారా బహుమానం ఇచ్చేస్తారా చెప్పని చెప్పండి అది రామచంద్ర గారు చెప్పని చెప్పండి గ్రావెల్స్ ఊరికి ఇచ్చేసి చెప్పని చెప్పండి ప్రభుత్వం ఆదాయం పోగొట్టుకుంటారా ఒక అబద్ధం రెండోది అక్కడ మేము మంచి మంచి రీసార్జ్ కడతా ఉంటున్నారు కానీ మీ రూల్స్కి విరుద్ధం అది ప్రకృతిని నాశనం చేస్తారు మనుషులను చంపినా పర్లేదేమో కానీ ప్రకృతిని చంపే హక్కు మీకు ఎవరికి లేదు ప్రకృతి చంపడం అంటే ఈ ఉరిసి చేస్తే పాపం ఉండదు అంత ఘోరమైన తప్పది దాన్ని మీరు చంపేస్తున్నారు సుప్రీంకోర్టు హైకోర్టు స్పందించింది మేము కూడా దాన్ని చూడాలనుకున్నాం మేము వెళ్తా ఉంటే అందరూ వచ్చి మీరు పోవడానికి వీళ్ళదంటారు మేమే రాక్షసులమా టెర్రరిస్టులమా పాకిస్తాన్ చూసిన వాళ్ళమా అని కొండ ఏం చేస్తుంది మరి డెలికేట్ ఏమన్నా అటు పట్టుకుంటే రాలిపోతుందా అట్లాంటి కొండను చూడడానికి అభ్యంతరం ఏంటి మీకు అంటే చూడడానికి వీల్లేదు అంటే దాన్ని బట్టి ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే రహస్య కార్యకలాపాలు సాగించేందుకు ఉపయోగపడే పునాదుల వ్యవస్థ మాకు అనుమానం ఉంది అసాంఘిక కార్యక్రమాలకు మీరు తోడ్పడతానని చెప్పేసి అనుమానం ఉంది కాబట్టి మీరు మమ్మల్ని అడ్డం పెడుతున్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తాం దీన్ని ప్రజల ఆస్తిగా భావించే ప్రకృతి వరంగా భావించే కొండ దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఆటంకాలు ఎందుకు అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అది ప్రజల ఆస్తిగా చూడడం లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత సంపాదించిన మొత్తం మాది అనుకుంటున్నాడు నా శిక్షణ చేయాలనుకుంటున్నాడు ఆయన ఏం ఆదేశిస్తే అది పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని చేయించాలా అమలు చేయాలా ఇది ఒక రకంగా చెప్పాలంటే అది ప్రభుత్వ ఆస్తిగా పబ్లిక్ ఉపయోగపడేది అయితే ఇంత నిర్బంధం చేయాల్సిన అవసరం లేదు ఒక నిజంగా అది ప్రజలకు ఉపయోగపడితే మేము వ్యతిరేకిస్తాం మేము అసెట్ అవుతాం కదా జనవంత మమ్మల్ని చీకొడతారు ఏమైనా మంచి పనులు చేస్తామంటే మీరు కింద అడ్డం పెడతారండి కాబట్టి జనం మమ్మల్ని చీకొడతారు కదా మీకెందుకు అనుమానం మేము కదా అది కాదు కారణం అది మొత్తం మీరు సొంత ఆస్తిగా మరల్చి
కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ఉపయోగపడే ఒక దుర్మార్గ చర్య, ఒక రాక్షస ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. అది ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. మీరు కూరీలు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, గడ్డి తింటున్నారు, ఇసుక తింటున్నారు, మహిళ తింటున్నారు, బ్రాంజీ లాగేస్తున్నారు, తాగండి. కానీ ప్రకృతి సంపద మీకెవరు ఇచ్చారయా? సార్ మీకు హక్కు లేదు, మేము పోరాటం సాగిస్తాం. నిబంధనలు కనుక రుజువు అయితే సంబంధిత అధికారులకు శిక్ష తప్పదని హైకోర్టు కూడా వ్యాఖ్యించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఏ విధంగా ఉండవచ్చు? శిక్ష జైలు వాళ్ళకి ఏం బయలు లేదా? వాళ్ళ ముఖ్యమంత్రి 15 ఏళ్ళు జైల్లో ఉండి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము కూడా జైలుకు పోతే మేము కూడా ముఖ్యమంత్రి అనుకుంటారు పాప అందరూ. ఇప్పుడు వీళ్ళని కూడా ఏమైనా కేసు వస్తే మేము కూడా ఎమ్మెల్యే అవుతాం అనుకుంటారు వీళ్ళు. అదైపోయింది పరిస్థితి. అందులో వాళ్ళకేం భయం లేదు. ఇది పినుగులు తినేవాడికి ఏనుగులు తిరిగి పినుగులు పిండా కూడా అన్నట్టుగా వాళ్ళకి ఆ భయం ఏమి లేదు. కానీ తెలుస్తుంది వాళ్ళకి కూడా, ఎప్పుడు ఆయన దిగిపోయినాక వీళ్ళు బజార్లో పడినాక అప్పుడు అర్థం అవుతుంది అధికారులకు. అప్పటిదాకా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మైకంలో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ మైకంలో ఉన్నారు కాబట్టి ఆయన చేస్తున్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి సైన్ గుణపాఠం చెప్తుంది. అందులో ప్రకృతి జరిగిపోయాడు. ఎవరు జరిగిపోయినా పర్లా, ప్రకృతి జరిగిపోయాడు. ప్రకృతిని సంహరిస్తున్నాడు. ఆ పాపం ఊరికే పోదు, ప్రజా పోరాటంగా మారుతుంది. మేము కోర్టులో కూడా పౌర హక్కుల కోసం ఫైట్ చేస్తాం, జనాన్ని సమీక్షిస్తాం, విశాఖపట్నం కాపాడుకోవడం కావాలి ఉద్యమం సాగిస్తామని చెప్పేసి నేను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు ఇంత దాపరికం చేస్తుంది? పారదర్శకం అంటే పబ్లిక్ తెలియకుండా తవ్వకాలు జరపడమే. చూస్తున్నారు కదా, ఎవరు వెళ్ళినా అక్కడికి వెళ్ళామని పోలీసులు పెట్టి నిర్బంధం చేస్తున్నారు. ఇది అత్యంత హేయమైనది. నిజంగా ముఖ్యమంత్రి గారికి ఒక సూటి ప్రశ్న ఇదల్చుకున్నాం ప్రజల నుండి, సిపిఐ నుండి. మధురవాడ చుట్టుపక్కల 2,000 ఎకరాలు కబ్జా చేశారు. మీకేమైనా దమ్ము ధైర్యం ఉందా అవి అడ్డుకోవడానికి? కొమ్మాదిలో 28/2 మా నారాయణ గారిని తీసుకెళ్లాం, ఇప్పటికీ అది వాళ్ళ సాధీనంలో ఉంది. ఒక్క శ్రీనివాసరెడ్డి రెడ్డి అనే పేరు వల్లనే మీరు ఆ కబ్జాదారిని కాపాడుతున్నారని మేము స్పష్టంగా ఆరోపణ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, మీకు ప్రజలు ధ్యేయం అయితే, ప్రజల సంక్షేమం అయితే ఆ 28 ఎకరాలు ఆ 20 ఎకరాలు కాపాడండి. ఇక్కడే 331/5 10 ఎకరాలు సిపిఐ 2008 పోరాటం చేసి ఇవాళకి ప్రభుత్వ భూమిని పెట్టించాం. అక్కడ మీకేమైనా ప్రజల సంక్షేమం ఉంటే మీకు ప్రభుత్వ ఆస్తులు, మీరు కార్యనిర్వాహక రాజధాని అంటున్నారు, మేమేం వద్దాం లేదే. దానికైనా పనికొస్తాయి కార్యాలయాల కోసం ఏమో అద్దె భవనాల్లో ఉంటారా? ఇక్కడేమో ఏమీ ఉండరా? ప్రకృతి సంపాదన మొత్తం తినేస్తారా? బకాసురుల కన్నా అన్యాయం. ఈ బకాసురులు కూడా ఏదో రోజు 100 గొడ్లు తిన్న రాబందం కూడా పెద్ద గాలివాన వచ్చి పోతుంది, అందులో మీరు కొట్టుకుపోవడం ఖాయమని ప్రజల తరఫున హెచ్చరిక చేస్తున్నాం. ఇది ప్రకృతి సంపదకు తలమానికంగా ఉండే ఋషికొండను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు, ఋషికొండ రూపురేఖలను మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా పర్యాటక అభివృద్ధి అని పైకి ముసుగులో చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పారదర్శకత ఏది అని చెప్పి సిపిఐ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అవుట్ స్టూడియో. రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూ